मित्रा लक्ष्मी अला दग्गरिगा उंडटानि चूसी मनीषा मंडिपड़िपोतू उंटुंदी। रूम लोकि वेल्ली दीर्घंगा आलोचिस्तू उंटे अंतलो देवयानि मनीषा दग्गरिकि वेल्ली इला अडुगुतू उंटुंदी, एमैंदि मनीषा अंत कोपंगा उन्नावेंटि, नी कोपानिकि कारणमेंटि, ई पूज दिग्विजयंगा पूर्तयिंदनि नुव्विला अनुकुंटुन्नावा? लेदंటి మిత్రా లక్ష్మిలు ఒకటవుతున్నారు, దగ్గరవుతున్నారు. ఏంటి మనీషా ఏమంటున్నావు? మిత్రా లక్ష్మికి దగ్గర అవ్వడం ఏంటి? ఇంపాసిబుల్ ఆంటీ. నా కళ్ళతో నేను చూశానండి. అయిపోయింది ఆంటీ, అంత అయిపోయింది. ఈ ఇంట్లో ఇక నా స్థానం ఉండదేమో అని అనిపిస్తుంది ఆంటీ. మనీషా, నువ్వలా కోపంగా ఉండి ఆలోచిస్తున్నావు, కూల్గా ఆలోచించు, అంతా నీకే అర్థమవుతుంది. ఆలోచించడానికి ఏం లేదు. ఆ లక్ష్మిని చంపేయాలని అనిపిస్తుందంటే? మనీషా కూల్గా ఉండు. అసలు ఏం జరిగిందో ముందు అది చెప్పు మనీషా అని అనగానే అప్పుడు వెంటనే మనీషా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అదంతా విన్న దేవయ్య అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను మిత్రతో మాట్లాడతాను వద్దంటే ఆ లక్ష్మి వాయిలో ఎవరైనా పడతారంటే అందుకే ఆ లక్ష్మిని ఇంట్లో ఉండనీయకుండా చేశాము. కానీ ఆ తాతయ్య వల్ల మళ్ళీ ఈ ఇంట్లో లక్ష్మికి స్థానం కలుగుతుంది. ఆ స్థానాన్ని పోగొట్టాలని మనం ఇంతలా ఎంతలా ప్రయత్నం చేశామో మీకు తెలుసు కదా ఆంటీ. అవును మనీష, కానీ మన ప్రయత్నం వృధా పోలేదు కదా, ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతున్నావు చెప్పు అని ఈ విధంగా అంటూ ఉంటే, అది కాదంటే నాకు ఎందుకో కంగారుగా ఉంది, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు మనీష, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను, ఫోన్ కాల్ వస్తుంది మనీష అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దేవయ్య అని. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇద్దరు కాంట్రాక్టర్స్ ఇంటికి వస్తారు. అరవింద చూసి, మీరు ఇలా? అవును మేడం, ప్రతి ఇయర్ కూడా టర్కీలో కాంట్రాక్ట్స్కి ప్రారంగా అవార్డ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది కూడా ది బెస్ట్ స్ట్రైట్లో బెస్ట్ కన్స్ట్రక్షన్ అధినేతగా మిత్రగారిని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మిత్రగారు టర్కీకి వెళ్ళటం జరుగుతుంది అని చెప్పగానే ఇక మిత్ర, అరవింద, జయదేవ్ అందరు కూడా సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే మనీష, దేవయ్య అని లక్ష్మి కూడా వస్తుంది. మిత్రగారు, లక్ష్మి గారు, టర్కీకి వెళ్ళడానికి మేమన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది. ఇక మనీష కూడా షాకింగ్గా, ఏంటి? అవును, ఎంతైనా భార్యాభర్తలు కాబట్టి అవార్డు తీసుకుంటే ఏ భార్యకైనా చూడాలని ఆతృతగా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. కాబట్టి మేము తమ భార్యను కూడా టర్కీకి పంపించాలని నిర్ణయం తీసేసుకున్నాము, ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది. సరే సార్, మరి మేము వెళ్ళొస్తాము, ఈ విషయం మీకు అందజేయాలని ఇక్కడి వరకు వచ్చాము అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మనీష దేవయానితో ఇలా చెప్తూ ఉంటుంది, చూసారా ఆంటీ, ఇక మిత్రతో కలిసి లక్ష్మి వెళ్ళిపోతే ఖచ్చితంగా లక్ష్మి మాయలో మిత్ర పడిపోతారేమో ఆంటీ. అయిపోయింది, అంతా అయిపోతుంది ఆంటీ, అలా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి మీరే ఆలోచించి చేయండి ఆంటీ అని అంటూ ఉంటే, నువ్వు ఉండు మనీష, బీ కూల్, నేను చూసుకుంటాను కదా అని దేవయ్య అని చెప్తూ ఉంటుంది. అక్క, లక్ష్మిని మాత్రం ఖచ్చితంగా మిత్రతో పాటు టర్కీకి మాత్రం పంపించకూడదు, ఎందుకంటే ఇక మిత్రని తన క్రిప్లో పెట్టుకుంటుంది, అప్పుడు మిత్ర ఇక నీ మాట కూడా ఎప్పటికీ వినడు, కాబట్టి నువ్వే మిత్రను ఒక్కడిని మాత్రమే టర్కీకి పంపించే ఏర్పాట్లు చేసేలా నువ్వే చూడాలి అని దేవే అని చెప్పగానే ఈ కాంతలో, ఆగు మిత్ర అని అరవింద అనగానే వెంటనే మిత్ర ఆగిపోతాడు. ఏంటి మామ్, టర్కీకి నువ్వు ఒక్కడివి మాత్రమే వెళ్ళాలి, లక్ష్మి నీతో రావడం నాకు ఇష్టం లేదు అని అరవింద చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మనీష మాత్రం చాలా సంతోషంగా మిత్ర వైపు చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే మిత్ర ఇలా అంటూ ఉంటారు, అమ్మ, నాతో పాటు లక్ష్మిని తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను, ఇక ఇందులో ఎలాంటి డిస్కషన్ కూడా వద్దు, అవసరం కూడా లేదు, ఆల్రెడీ వాళ్ళకు కూడా చెప్పేశాను నాతో పాటు లక్ష్మి కూడా వస్తుందని, ఇక ఇంతటితో ఈ డిస్కషన్ని ముగిస్తే మంచిది అని ఏంటో అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక మనీష మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
ఇక వెంటనే మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటక్క అసలు ఏం జరుగుతుంది, మిత్ర నీకు ఎదురు మాట చెప్పడం ఏంటి? మిత్ర ఆగు మిత్ర. ఏంటి బావ్, లక్ష్మి నీతో పాటు వెళ్ళకూడదు, నాతో పాటు వస్తే మీకెట్టి బావ్ ప్రాబ్లం అని అనగానే అరవింద షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి మిత్ర, అప్పుడే నువ్వు పెద్దవాడి అయిపోయావని అనుకుంటున్నావా? అయినా ఒక్క మాట కూడా ఏ రోజైనా ఎదురు చెప్పావా అక్కకి? ఈ ఇంట్లో ఎవరైనా ఎదురు చెప్పాలంటే ఆఖరికి బావగారు కూడా కంగారు పడతారు, కానీ నువ్వు మాత్రం సంకోచించకుండా అక్కకే ఎదురు చెప్తున్నావు. ఎదురు చెప్పట్లేదు, నాతో పాటు నా భార్యని తీసుకెళ్తున్నాను అని అన్నాను, ఇందులో తప్పేముంది అని మిత్ర అనగానే అప్పుడు జయదేవ్ కూడా అవును, మిత్ర మాట్లాడిన మాటల్లో తప్పేముంది, వెళ్ళకూడదు అని చెప్పడానికి మనకు రైట్స్ లేవు అరవింద అని జయదేవ్ అనగానే అరవింద కూడా కోపంగా అల్లని చూస్తూ ఉంటుంది. సరే మిత్ర త్వరగా వెళ్ళు, రేపు ఎర్లీ మార్నింగే మీరు వెళ్ళాలి కదా అని అనగానే వెంటనే అక్కడ నుండి మిత్ర వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రూమ్లోకి మనిష వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి రూమ్లోకి వెళ్ళగానే, లక్ష్మి రేపు వెళ్ళడానికి లగేజ్ బ్యాగ్ సిద్ధం చేయి. సరే మిత్ర గారు, కానీ అత్తయ్య గారు నేను మీతో రావటం ఇష్టం లేదని అన్నారు కదా, ఎందుకులేండి, నా వల్ల మీకు భేదాభిప్రాయాలు రావటం నాకు ఇష్టం లేదు మిత్ర గారు. లేదు లక్ష్మి, నేను అమ్మతో నేను మాట్లాడుకుంటాను, నువ్వు మన ఇద్దరికి లగేజ్ బ్యాగ్ చదురు ఓకేనా అని విధంగా అంటూ వెంటనే మిత్ర పడుకుంటాడు. లక్ష్మి వెళ్ళడానికి లగేజ్ బ్యాగ్ సర్దుతూ ఉంటుంది. ఇక మనిష మాత్రం కంగారు పడిపోతూ ఉంటే, మనిష బీ కూల్ అయిపోయిందంటే కూల్గా ఉండే రోజులు ఇప్పుడు లేవు, అంతా అయిపోతుంది, లక్ష్మిని ఎలాగైనా ఆపాలి, ఎలా అంటే ఎలా ఆపుతామో, తెల్లవారుజామునే వెళ్ళిపోతారు కదా, మనకు ఎక్కువ టైం కూడా లేదు, చాలా తక్కువ టైం ఉంది, ఈ తక్కువ టైంలో లక్ష్మిని పంపించకుండా చేయటం ఎలా? ఖచ్చితంగా మనం ఆపితే మన మీదే అనుమానం వస్తుంది కదా, మన మీద అనుమానం రాకుండా లక్ష్మిని టర్కీకి పంపించకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఈ విధంగా అనగానే, అంటే అంటే ఏం చేస్తారు మనిష, చూస్తూ ఉండు, రేపు లక్ష్మి ఇక్కడే ఉంటుంది, లక్ష్మి ప్లేస్లో నువ్వు వెళ్తావు. ఏంటంటే అవును మనిష, మిత్రతో పాటు వెళ్ళేది నువ్వు లక్ష్మి కాదు, నువ్వు ముందు లగేజ్ బ్యాగ్ సదురు కొనిపెట్టుకో, ఎవరు వెళ్తారో రేపే నీకు తెలుస్తుంది అని అంటూ దేవయ్యని రూమ్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాట విని నిజంగా మిత్రతో నేను వెళ్తానా అని సంతోషపడిపోతూ లగేజ్ బ్యాగ్ని మనిష సర్దుతూ ఉంటుంది.